ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వారంలో శుక్రవారం బైబిల్ క్లాస్ ప్రారంభించామండి. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని బైబిల్ క్లాస్ని ప్రారంభించున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి నా వందనాలు తండ్రి. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మీరు అక్కడ కింద కాచి కాపాడినందుకు మీకు లెక్కలేని వందనాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించున్నాను తండ్రి. ఈ వారంలో శుక్రవారం ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుకునే భాగ్యం తెచ్చేసిన మీకు ఎన్నో వందనాలు తండ్రి. బైబిల్ క్లాస్ అంతట్లో మీరే తోడు నడిపించమని, పాటలు పాడుటలను వాక్య వెంటలు కూడా మీరే సహాయం చేయమని, లైఫ్ రన్ చూసిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఈ సమయంలో నాతో కలిసి పాటలు పాడటంలో జోషి వేలు గారు వచ్చి సహకరించాల్సిందిగా కోరుచున్నానండి. దేవునామం కనిపిస్తూ లెక్కింపలేని స్తోత్రములను కీర్తన పాడుతున్నానండి. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదం. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదను. ఆకాశమాకాశము వాటి అందున సర్వమును, ఆకాశమాకాశము వాటి అందున సర్వమును, భూమిలో కనబడునవన్నీ ప్రభువ దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
నమ్మకమైనా దేవుడవైనా నీరే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకునయా, ఇంకేమి కోరుకునయా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఏ దారి కా నరాకా
వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు బ్రదర్ మనోరంజన్ గారికి మరియు స్థానిక సువార్థికులకు నా ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నానండి. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు నేను వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క శుక్రవారం ప్రభువా ఈ యొక్క బైబిల్ తరగతిని ఈ విధంగా మేమందరం కూడా జరిపించుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల వరకు మీ యొక్క సహాయాన్ని అందించి నడిపించిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో మేమందరం కూడా వాక్య సందేశములోనికి వెళ్ళబోచుండగా మా అందరికీ కూడా వాక్యాన్ని అందించబోతూ ఉన్న మీ యొక్క దైవజనులకు ఇక జీవ గ్రంథంలోనేది ఉన్నది ఉన్నట్లుగా తెలియచెప్పగలిగే సామర్థ్యతను సహాయాన్ని వారికి దయచేయమని, వినుచున్న మా అందరికీ కూడా వినగలిగే చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభువా. ఎంతమంది అయితే ఇక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి ఆస్వాదించండి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమంలో ఆదరించి అంచం వరకు మీరే అధ్యక్షులు ఉండి ముందుకు నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. అందరి పొందనండి.
ప్రార్థనలు నడిపించిన సహాయ సేవకులకి ప్రభు పేరున ప్రత్యేక వందనాలండి. ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యలో స్థానిక సేవకులు గారు ఉన్నారు కనుక వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరికీ వందనండి. పరమంగా ఉన్నటువంటి దేవుడు మనందరినీ ప్రేమించి ఈ బైబిల్ తరగతి ద్వారా ఆయన వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి మరొక సమయాన్ని మనకు అనుగ్రహింపచేసి ఈ దినాన్ని 14వ తారీఖున దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి పరలోకమందున దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నారు. బైబిల్ క్లాస్ని లైవ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. మనం యాకోబు పత్రిక నుండి కొన్ని విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం, యాకోబు పత్రికల నుండి నేర్చుకుంటూ ఉన్నాం. అన్య దేశముల యందు చెదిరిపోయినటువంటి 12 గోత్రాల్లో నుండి క్రైస్తవులైనటువంటి వారికి యాకోబు గారు ఈ పత్రిక వ్రాసారు. వారికి వ్రాస్తూ చాలా విషయాలు వ్రాసుకుంటూ వస్తున్నాడు. ఆయన 2వ అధ్యాయాన్ని మనం గత వారం కూడా విన్నాం, నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందులో భాగంగా 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చివరి వరకు గత వారం అంతా కూడా మరి బైబిల్ తరగతిలో దేవుని యొక్క వాక్యాన్ని వినటం జరిగింది. క్రియ లేని విశ్వాసం మృతమని, క్రియ లేకుండా ఎవరైనా నాకు విశ్వాసం కలదు అని చెప్పిన యెడల ఆ విశ్వాసము అతనికి ప్రయోజనకరము కాదని, ప్రయోజనం లేని విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నా వారు మృతమైన వారు అనే సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు కొద్దిసేపు కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం నుండి పరిశీలన చేసినట్లయితే, నా సహోదరులారా, బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా. ఇక్కడ బోధించే వారిని గురించి మాట్లాడడం జరిగింది. అంటే కేవలం సువార్తికులనే కాదు, అక్కడ ఆనాటి దినాలలో ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని బోధించేవారు, ప్రకటించేవారు. ఎవరైతే బోధిస్తూ ఉన్నారో అంటే ఇతరులకు చెప్పి దాన్ని పాటించకుండా ఉంటున్నారో వారిని గురించి కూడా ఇక్కడ మనకి చెప్పబడేది. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని, అంటే బోధించేవారిగా ఉన్న మనం కఠినమైన తీర్పు పొందబోతున్నాం. ఎందుకంటే బోధించేవాడు బోధ సరిగ్గా లేకపోయినా దేవుని దగ్గర పనిష్మెంట్ ఉంటుంది, బోధించేటువంటి బోధను పాటించకపోవడం వల్ల కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ 2 రకాలైన పనిష్మెంట్లు మనం చూస్తున్నాం. ఒకటి సరిగ్గా బోధించడం, 2 బోధించిన దాన్ని పాటించడం. బోధకులు కఠినమైన శిక్ష లేక తీర్పును ఎందుకు పొందుతారు అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించేవారు వీరే. అందించేవాడు అనుసరించేవాడై ఉంటాడు, అందించేవాడు వాస్తవాన్ని అందించేవాడై ఉంటాడు. ఈరోజు అనేక మంది దేవుని నామాన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, చాలామందికి సత్యము తెలియక వాక్యము తెలియక తమకిష్టం వచ్చినట్లుగా లోకానికి అందించేవారు అనేక మంది ఉన్నారు. వారిని చూస్తున్నటువంటి వారు
ఏమనుకున్నారంటే వారి బోధనలు బట్టి వారి మాటలను బట్టి బైబిల్ గ్రంథం ఇంతే అనేటువంటి విషయాలు కూడా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే బైబిల్ను వక్రీకరిస్తూ బైబిల్ ఉన్నటువంటి లోతు తెలియకుండా సందర్భం తెలియకుండా అది ఎప్పుడు రాయబడిందో ఎందుకు రాయబడిందో ఏమని రాయబడిందో ఎలా రాయబడిందో అనే సంగతులు వారికి తెలియక వక్రీకరిస్తూ వంకరగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు యూట్యూబ్ని ఒక పెద్ద కేంద్రంగా చేసుకుని ఎన్నో ప్రసంగాలు బైబిల్ మీద విరుద్ధంగా మాట్లాడుతున్నారు, కానీ వారు మాట్లాడేది సందర్భమా కాదా అనే సంగతి వారికి తెలియదు. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఎవరు ఎప్పుడు ఎందుకు ఏమని మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఈ విషయాలు తెలియాలి. తెలియకుండా బైబిల్ నిన్ను అక్కడ మాట్లాడేసి నీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించడానికి అవకాశం లేదు. దేవుడు ఎన్నో విషయాలు పాత నిబంధనలో చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకి. వాటిని వక్రీకరించేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు వక్రీకరిస్తారు మీకు అర్థం కాకుండా అని అంటే వాక్యం అర్థం లేనప్పుడు వక్రీకరిస్తారు. దేవుడు తన ప్రజలకి కట్టుబాట్లు చెప్పాడు. ఆ కట్టుబాట్లలో ఇవి మీకు ఉండకూడదు అని చెప్పాడు. అది కూడా తప్పంటే ఎలాగా అంటే వారికి అర్థం అవ్వట్లేదు. కానీ ఈరోజు టీవీ మీద టీవీ ముందు కూర్చుని యూట్యూబ్ ముందు కూర్చుని బైబిల్ కోసం వక్రీకరిస్తూ మాట్లాడే అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే చాలా మంది బైబిల్ తెలియకుండానే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కనుక యాకోబు గారు ఈ పత్రిక ద్వారా, యాకోబు పత్రిక ద్వారా ఆయన ఖచ్చితంగా మాట్లాడిన విషయం ఏంటంటే మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే బోధకులకు కఠినమైన తీర్పు పొందుతారు. ఎందుకంటే మార్చకూడదు బోధని, బోధతో ఏది చేర్చకూడదు, బోధించిన దాన్ని పాటించకుండా విడిచిపెట్టకూడదు. బోధలు మార్చేవారుగా కానీ బోధతో ఏదైనా చేర్చేవారు కానీ అదే బోధను పాటించకుండా జీవించేవారుగా కానీ ఉన్నట్లయితే అది ప్రమాదము అనే సంగతిని మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు మీలో అనేకులు బోధకులు కాకుండా అంటే దాని యొక్క అర్థం అది, బోధించేవారు కలిపి చెరిపేడు వారిగా ఉండకూడదు, చెరపకూడదు, కలపకూడదు. అలాగే బోధించేవారు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడేమవుతుందంటే బోధను పాటించినప్పుడే ఆ బోధకి న్యాయము చేసేవారం అవుతాం. బోధను బోధించడంలో సత్యాన్ని బోధించినప్పుడే బోధకి న్యాయం చేసేవారం అవుతాం. ఆ బోధలో ఏమీ చేర్చకుండా కల్పితం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించినప్పుడే సరైన బోధకులుగా ఉండగలము. అప్పుడు శిక్ష నుండి తప్పించుకోగలం. కనుక బోధించడం అంటే సులువే కాదు. వక్రీకరించడానికి బోధకులు వచ్చారు. ఇదే పనిగా పెట్టుకుని చాలామంది రెండు మాటలు నేర్చుకోవడం, నేను బోధకుడని చెప్పి యూట్యూబ్ను కేంద్రం చేసుకోవడమో లేకపోతే ఒక ప్రాంతాన్ని కేంద్రం చేసుకోవడమో మైక్ పట్టుకుని రెండు మాటలు నేను చెప్పేస్తానని చెప్పేసి అనేసి ఈరోజు అనేక మంది వచ్చినటువంటి వారు ఉన్నారు. మొదటి శతాబ్దంలో యాకోబు గారు అంటున్నాడు బోధకులకు కఠినమైన తీర్పు ఉంది కనుక మీలో అనేకులు ఏం కాకుండా బోధకులు కాకుండుడి అని చెప్పడం జరిగింది. రెండవ వచనంలోకి వచ్చినట్లయితే అనేక విషయంలో మనం అందరము తప్పిపోవుచున్నాము. పుట్నోట్లో అంటాడు దాంట్లో తొట్టిల్లుచున్నాము అంటే చెప్తున్నాం కానీ దాన్ని మనం చెయ్యట్లేదు. చెప్పడం సులువే, చెయ్యటమే కష్టము. చేసినప్పుడే అది విలువగా ఉంటుంది. చెప్పడం చాలా తేలిక, ఎవరికైనా తేలికే. ఈరోజు సులువుగా మాట్లాడడం అలాగే ఈజీగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అందువలన యాకోబు గారు ఏమంటాడంటే
చెప్తాం కానీ చెయ్యము అనే విషయాన్ని ప్రస్తావించాడు. మాట్లాడుతూ అందులోనే రెండో అధ్యాయంలోనే అదే మూడో అధ్యాయం రెండో వచనంలోనే అంటూ, ఎవడైనను మాట ఎందు తప్పని అడగ అట్టివాడు లోపము లేనివాడే. అంటే చెప్పిన మాటకి కట్టుబడి చెప్పిన మాటను అనుసరించి లోపము లేనివాడై, గమనించాలండి, లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. ఎవరైతే చెప్పిన దాన్ని చేస్తున్నారో వారు ఎవరైనా చెప్పబడుతుందంటే మాట ఎందు తప్పనివాడు. ఎవరి మాట అంది? దేవుని మాట. మీలో అనేకులు బోధకులు కాకుండా అంటే బోధకులైనటువంటి వారు మాటను అనుసరించేవారై ఉండాలి. మనం కూడా చాలాసార్లు ఇతరులకి చాలా సులువుగా టీచ్ చేస్తాం, నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే బాగుంటుంది అంటూ ఉంటాం. చెప్పడం చాలా సులువండి, ఆ చెప్పిన దాన్ని మనం కూడా పాటిస్తున్నావా? చాలామంది అనుకుంటారు నేను ఇతరులకు చెప్తాను కానీ నేను పాటించనండి అంటారు. మరి అలాంటప్పుడు ఇతరులకు ఎలా చెప్తున్నావు? చెప్పేటప్పుడు ఖచ్చితంగా పాటించాలి. పాటించినప్పుడే నీ మాటకి ఏముంటుంది? విలువ ఉంటుంది. పాటించలేని పక్షంలో చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబు గారు అంటున్నాడు, మీరు మాట ఎందు తప్పని వారైనట్లయితే, అంటే దేవుడి మాటలు మీరు తెలియజేసినప్పుడు బాధకులు కాబట్టి ఏ మాట తెలియజేస్తారో వాటి ఎందు తప్పని వారైతే లోపము లేని వారైండి. తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్నవాడే శక్తి గలవాడు. అంటే తన సర్వ శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం. ఈరోజు నాలుకతో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాట్లాడిన మాటకి మనం కట్టుబడినప్పుడు ఏమవుతుందంటే సర్వ శరీరము మన ఆధీనంలో ఉంటుందని అర్థం. మాట్లాడేది ఒకటి, మనం ప్రవర్తించేది మరొకటి, చేసేది మరొకటి అనుకోండి, అది వాక్యానుసారం కాదు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తులు ఈరోజు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మీలో అనేకులు బోధకులు కాకుండా అని చెప్పాడు కనుక ఎందుకు బోధకులు కాకుండా ఉండండి అన్నాడంటే, బోధకులు కఠినమైన శిక్ష ఉంది ఎందుకని అంటే చెప్పినది చెయ్యరు, చెప్పింది చెయ్యరు. మనము కూడా ఎవరికైనా ఇతరులకు చెప్తాం కానీ చెయ్యము, అలా కాదు. మాట ఎందు కట్టుబడిన వారై ఉండాలి. ఈరోజు ప్రతి బోధకుడు కూడా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి, కట్టుబడి ప్రవర్తించాలి. ఆయన ఏం చెప్పాడో, ఏది అనుసరించమన్నాడో, ఏది నెరవేర్చమన్నాడో, ఏది కొనసాగించమన్నాడో, దాని ఎందు తన వంతు కొనసాగించేవారై ఉండాలి. అలా చేసినప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు బోధించే వారిని చూసి సంతోషిస్తాడు. యాకోబు గారు అదే చెప్తున్నాడు, మనమందరం అన్ని విషయాల్లో తప్పిపోతున్నాం, అనేక విషయాల్లో. ఎలాగా అంటాం కానీ దాన్ని అనుసరించం. అలాగ అనుసరించినప్పుడు మనం ఎవరమనంటే లోపము లేని వారు. చెప్పిన దాని ప్రకారం జీవిస్తున్నాం, చెప్పిన దాని ప్రకారం బ్రతుకుతున్నాం, చెప్పిన దాని ప్రకారం ఇతరులను ప్రోత్సహిస్తున్నాం. కనుక లోపము లేని వారుగా ఉండి తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న వారు ఎవరనంటే ఏ విషయంలో తప్పలేని వారు. యాకోబు గారు ఏమన్నాడంటే తప్పని వారిగా వాక్య ప్రకారం బ్రతికేవారుగా ఉండాలని ఆయన కోరుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం బైబిల్ తరగతిలో మరెన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు లైవ్ ద్వారా వింటున్నారు కనుక వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. పరమందు ఆశీనుడు అయిన మా ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈరోజు బైబిల్ తరగతి ద్వారా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి వందనాలు. నీ గ్రంథము ద్వారా మేము ఏమైతే వింటున్నామో, ఏదైతే ఆలోచన చేస్తున్నామో, ఆ విషయం మీద మేము అవగాహన కలిగి ఉండే బాధ్యత ఇచ్చేది. ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ తరగతిలో లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. హైదరాబాద్లో ఉన్న భరతనగర్లో క్రీస్తు సంఘంలో ఉన్న వారందరినీ దీవించండి. నర్సాపురపేట క్రీస్తు సంఘంలో ఉన్న వారందరినీ దీవించండి. రామచంద్రపురంలో ఉన్నటువంటి పదంవారి వీధిలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు యొక్క సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరినీ వాక్యములో పెంపారింపజేయండి. నీ వాక్యం ఏదైతే బోధిస్తుందో, నీ గ్రంథం ఏదైతే తెలియజేస్తుందో, వాటి యందు శ్రద్ధ కలిగి సాధ్య భాగ్యాన్ని దయచేయండి. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి, ఆత్మీయంగా బలపరచండి, వాక్యానుసారమైన జ్ఞానాన్ని ఇవ్వండి, నీ పిల్లలుగా నడిచే భాగ్యాన్ని ఇవ్వండి. ముఖ్యంగా స్థానిక సంఘం సంఖ్యలోను నాణ్యతలోను ఎదగగలగడానికి సహాయం చేయండి. ఈ రాత్రి మమ్మల్ని కాపాడిన ఆయన ఉదయం ఇచ్చారు. ఈరోజు శుక్రవారం ఈ బైబిల్ తరగతి ద్వారా నీ యొక్క వాక్యాన్ని నేర్చుకునే భాగ్యం ఇచ్చారు. అట్టి విధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా శుక్రవారం బైబిల్ తరగతి ద్వారా ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో, ఎవరెవరు ఏ యొక్క ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నారో సహాయం చేయండి. నాయన, విదేశాల్లో ఉన్న వారిని దీవించండి, స్వదేశంలో ఉన్న వారిని దీవించండి, అనారోగ్యం కలిగిన వారు, వ్యాధిగ్రస్తులను, అలాగే బలహీనులను బలపరచండి. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. ముఖ్యంగా తండ్రి కోవిడ్ వల్ల ఎవరు బాధపడకుండా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు సహాయం చేయండి. సూరమ్మ గారిని దీవించండి, గంగమ్మ గారిని దీవించండి, అందరిపైన దీవెన దయచేయండి. ముఖ్యంగా భౌతికంగా మాకు కావలసిన ప్రతి విధమైన దీవెన మీరు అందించమని, ఆత్మీయంగా బలపరచమని. గర్భిణీ స్త్రీలకు సుదైన ప్రసూతి నెలవండి, చనిపోయిన తల్లులను దీవించండి, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కలిగించండి. ప్రతి ఒక్కరిపైన నీ దీవెన, నీ ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని, యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు బైబిల్ తరగతిని వీక్షించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.